కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలో మార్చి 24 నుండి లాక్డౌన్ ప్రకటించగా 50 రోజుల లాక్డౌన్ తో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వృత్తులు చితికిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో ఆకలి చావులు తప్పవని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ లాక్డౌన్ నిబంధనలు సడలింపులకు సంబంధించి మొదటి నుంచి దేశానికి ఓ నమూనా అందిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్ ఎత్తివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజలను కాపాడుకుంటూ లాక్డౌన్ ఎలా ఎత్తివేయాలి అన్న అంశంపై ఎగ్జిట్ ప్లాన్ రూపొందుతోంది. ఆ ప్లాన్ విధి విధానాలతో ఎగ్జిట్ ప్రకటించే అవకాశం కనబడుతోంది. దేశంలో లాక్డౌన్ కు ఎగ్జిట్ ప్లాన్ సూచించిన మొట్టమొదటి రాజకీయ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లు పెట్టి ఆంక్షలు సడలించాలని లాక్డౌన్ మొదలైన 3 వారాలకే సూచించిన దార్శనికుడు. ఆ తర్వాత కేంద్రం జగన్ ప్లాన్ కే జై కొట్టింది. కరోనాతో కలిసి జీవించక తప్పదని మొదట జగన్ ప్రకటించినప్పుడు దేశం ఉలిక్కిపడింది. విపక్షాలతో పాటు అనేక మంది విమర్శించారు. కానీ రోజులు గడిచే కొద్దీ జగనే రైట్ అనక తప్పలేదు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కరోనాతో కలిసి జీవించక తప్పదు అని జగన్ మాటనే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అప్పుడు గాని విపక్షాలు ట్విట్టర్ బాబుల నోళ్లు మూతపడలేదు. లాక్డౌన్ లో షాపులు మద్యం ధరలు పెంచి ఇతర రాష్ట్రాలకు ఆదాయ మార్గం చూపిన సీఎం జగన్, జగన్ ఫార్ములా ప్రకారం ఒకవైపు వైరస్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ఆలోచనలో పడ్డాయి. లాక్డౌన్ కారణంగా పూర్తిగా స్తంభించిపోయిన అన్నింటినీ పక్కా ప్రణాళికతో తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెడుతున్నాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా విద్యా సంస్థలు, ప్రజా రవాణా, సినిమా హాళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలని అన్ని జాగ్రత్తలతో ప్రారంభించేందుకు సిద్దమైంది. దీనికి సంబంధించిన ప్రామాణిక నిర్వహణా విధానం సిద్దం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దేశంలో ఎక్కడా ఇవి నడవడం లేదు. మొట్టమొదట ఏపీతోనే ఇవి మొదలు కానున్నాయి. ఇక లాక్డౌన్ వలన ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోవడంతో వలస కార్మికులు కాలినడకను ఆధారంగా చేసుకున్నారు. అయితే వారి దుస్థితిపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన ఆలోచన చేయాలని, వారికి దారి మధ్యలో భోజనం, తాగునీరు అందేలా చూడాలని జగన్ ఆదేశించారు. రోడ్ల మీద నడిచే వలస కార్మికులకు భోజనం పెట్టి గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించిన ఏకైక సీఎం, రాష్ట్రంలో రోజుకు సగటున 50 కేసులు నమోదవుతుండగా వైరస్ సోకిన వారిలో ఇప్పటికే 50% మంది తగ్గిపోయి ఇళ్లకు చేరారు. ఇప్పుడు జగన్ ఎగ్జిట్ ప్లాన్ కోసం దేశమంతా చూస్తోంది. లాక్డౌన్ సమయంలో జగన్ పాలనా దక్షత దేశానికి అర్థమైంది. ఎక్స్క్లూజివ్ కథనాల కోసం చూస్తూనే ఉండండి వెల్గు టీవీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.